హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ప్రిజం పబ్ లో దారుణం జరిగింది. నందకిషోర్ అనే కస్టమర్ పై బౌన్సర్లు విచక్షణ రహితంగా దాడి చేశారు. మొత్తం ముగ్గురు బౌన్సర్లు సదరు కస్టమర్ పై ప్రతాపం చూపించారు. బౌన్సర్లతో పాటు పబ్ యజమానులు కూడా కస్టమర్ పై రెచ్చిపోయి దాడి చేశారు. కింద పడేసి చిత్తుకు బాదారు. పొగ తాగొద్దు అన్న కస్టమర్ నందకిషోర్ స్మోక్ చేశాడన్న కారణంతో అతడిపై బౌన్సర్లు యజమానులు దాడి చేసి కుమ్మేశారని తెలుస్తోంది. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కస్టమర్ నందకిషోర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ప్రిజం పబ్ లో దారుణం జరిగింది. నందకిషోర్ అనే కస్టమర్ పై బౌన్సర్లు విచక్షణ రహితంగా దాడి చేశారు. మొత్తం ముగ్గురు బౌన్సర్లు సదరు కస్టమర్ పై ప్రతాపం చూపించారు. బౌన్సర్లతో పాటు పబ్ యజమానులు కూడా కస్టమర్ పై రెచ్చిపోయి దాడి చేశారు. కింద పడేసి చితక బాదారు. పొగ తాగొద్దు అన్న కస్టమర్ నందకిషోర్ స్మోక్ చేశాడు అన్న కారణంతో అతడిపై బౌన్సర్లు యజమానులు దాడి చేసి కుమ్మేశారని తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. చెప్పాలంటే న్యూసెన్స్ కి అదొక అడ్డ. ఎందుకంటే గతంలో ఎన్నో దాడులు కూడా జరిగాయి. రీసెంట్ గా ఒక నెల క్రితం హోలీ వేడుకల నుంచి తిరిగి వస్తుంటే మహేశ్వరి అనే ఒక గార్డెనింగ్ వర్క్ చేస్తున్నటువంటి మహిళ మృతికి కూడా కారణమైంది. అదేవిధంగా జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి కూడా స్పాట్లోనే చనిపోయింది. రెండేళ్ల క్రితం రాహుల్ సిబ్లింగ్స్ పైన కూడా ప్రిజం పబ్లో దాడి జరిగింది. కంటిన్యూస్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు నిన్న అర్ధరాత్రి నందకిషోర్ అనే ఒక యువకుడిని అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు చితకబాదారు. మరి ప్రస్తుతం మనతో పాటు నందకిషోర్ కూడా ఉన్నాడు. మరి నిన్న అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. అక్కడ మేము అరౌండ్ 9:30 ఆ టైంకి వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత ఒక 12:30 అట్లా అవుతుంది అనుకుంటా. నేను నాకు తెలియకుండా అది నాన్ స్మోకింగ్ జోన్ అని నాకు తెలియదు. నాన్ స్మోకింగ్ నాకు తెలియకుండా నేను సిగరెట్ వెలిగించాను అనమాట. అంతే పక్క వెనకాల ఒక బౌన్సర్ నిలబడి ఉండే అతను వచ్చి అట్లనే నా కాలర్ పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఏంది ఇట్లా ఎందుకు తీసుకెళ్తున్నా అది లోపల కొట్టడం స్టార్ట్ చేసాడు. అంటే మీరు ప్రిజం పబ్కి ఫస్ట్ టైం వెళ్ళారా? ఇంతకుముందు గతంలో కూడా వెళ్తుండేనా? ఫస్ట్ టైం వెళ్ళినా. అందుకే నాకు తెలియక నేను అక్కడ స్మోకింగ్ నాన్ స్మోకింగ్ జోన్లో స్మోక్ చేయడం జరిగింది. అక్కడ వేరే కూడా స్మోక్ చేస్తుండే, మరి నేను చేసినా తప్పని నాకేం అర్థం కాలేదు. అక్కడ కేవలం నాన్ స్మోకింగ్ జోన్లో మీరు స్మోక్ చేస్తుంటేనే వెనక వచ్చి దాడి చేశారా, లేకపోతే మీ మధ్య ఏమైనా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ జరిగిందా? తను వచ్చి కనీసం మీకు చెప్పాడా బ్రదర్ ఇక్కడ నాన్ స్మోకింగ్ జోన్? ఏం చెప్పలేదు సార్, అక్కడ ఎవరేం చెప్పలేదు. నేను సిగరెట్ వెలిగించుకొని తాగుతూ ఉండే ఇంకా నుంచి వచ్చి కార్డర్ పట్టుకొని స్టార్టెడ్ డ్రాగింగ్ మీ. అంటే మీరు రిక్వెస్ట్ చేయలేదు అసలు మీరు తనతో మాట్లాడ? సౌండ్ ఉంది కదా సార్, నేను అడుగుతున్నా ఏమైంది ఏమైందని అడుగుతుంటే ఇట్లా ఎట్లా అంటే ఇట్లా పశువుని తీసుకుపోయాను వాడు. ఎంతమంది బోన్ సార్ ఫస్ట్ ఒక ఆయన బయటికి తీసుకెళ్ళిండు, దాని తర్వాత నలుగురు వచ్చి కొట్టిండు. ఒక ఆయన పేరు సందీప్, ప్రణీత్, వినయ్, ఇంకా ఆంతనీ, ఇంకా యజమాన్యం అక్కడ పబ్ యజమాన్యం కూడా ఉండే. అక్కడ మీతో పాటు ఎంతమంది వెళ్ళారు? మేము నలుగురం వెళ్ళిండే. నా అన్ఫార్చునేట్లీ నేను అక్కడ ఒక్కరిని ఉండే, నాకు తెలియక నేను నాన్ స్మోకింగ్ జోన్లో అంటే స్మోక్ చేస్తుండే. అక్కడ తెలుసు పక్కన ఫ్రెండ్స్ ఉండుంటేనైనా వాళ్ళైనా ఆపుతుండే మా బౌన్సర్గా నేను తీసుకెళ్ళకుండా. అంటే కనీసం ఆ బౌన్సర్ దాడి చేస్తున్నప్పుడు మీరు కూడా చెప్పి ఉంటారు కదా ఇక్కడ నో స్మోకింగ్ జోన్ ఏరియా అని కూడా నాకు తెలియదు, అసలు స్మోక్ చేస్తున్నాను అంటే కంటిన్యూగా దాడి చేస్తూనే ఉన్నాను. కుంచుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు బయటికి, అడుగుతున్నా ఏమైంది ఏమైందని అంటే లోపల అది కొట్టడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వీళ్ళు నాన్ స్మోకింగ్ జోన్ అని తనకు తెలియదు, వాళ్ళు కింద ఉన్నారు. డైరెక్ట్ వీళ్ళని వచ్చి ఒక నలుగురు బౌన్సర్లు ఉండవుట్న తీసుకెళ్తూ ఉన్నారు బయటికి. బయటికి తీసుకెళ్తున్నారని నేను బయటకు వెళ్ళేసరికి వీళ్ళను అటాక్ చేస్తున్నారు, కొడుతున్నారు. ఎట్లా కొడుతున్నారు అంటే WWF వాళ్ళని ఎట్లా కొడతారో ఆ రేంజ్లో కొడుతారు. వీళ్ళు పాకిస్తాన్ బార్డర్కి వచ్చినావా అన్న రేంజ్లో కొడుతారు వాళ్ళని. ఒక తాగున్న వ్యక్తిని పట్టుకొని ఒక దాదాపు ఒక 45 నిమిషాల పాటు కంటిన్యూగా కొడుతూనే ఉన్నారు. దాదాపు ఒక 20 మంది బౌన్సర్లు, 4 యాజమాన్యం వాళ్ళే షర్ట్లు ఇంపుకొని ఇంకా షర్ట్లు ఇంపుకొని ఇట్లా వచ్చి చాతులు చూపించుకుంటే చంపేస్తారా చంపేస్తారా అని చెప్పంటున్నారు వాళ్ళు. ఎక్కడెక్కడ అంటే దెబ్బలు ఎక్కడ తాకుంటాయి? ఇక్కడ కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి, ఇంకా నోజ్ ఇక్కడ బ్లీడ్ అవుతుంది, కాలు కూడా కొంచెం బెరికినట్టు ఉంది, నాట్ ఏబుల్ టు వాక్. రిక్వెస్ట్ చేస్తున్నా కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. అంతే అసలు నాకు రీజన్, అసలు రిక్వెస్ట్ అనే పదం కూడా లేదన్న అక్కడ. నేను నాకు రీజనే తెలియదు అసలు యాక్చువల్ అక్కడ ఏం జరుగుతుంది అని. మిమ్మల్ని మాట్లాడడానికి ఛాన్స్ మాట్లాడిన కూడా ఛాన్స్ లేదు అక్కడ. బూతులు తిట్టుకుంటా బయటికి తీసుకొచ్చేస్తుండే. మరి ఇన్ని వివాదాలు లేకపోతే ఇన్ని గొడవలకు కారణమవుతున్నటువంటి ప్రిజం పబ్ ఈ విధంగా వ్యవహరిస్తోంది, ఇన్ని దాడులకు కారణమవుతుంది అంటే పోలీసుల నిర్లక్ష్యంగానే మనము చెప్పుకోవచ్చు. రీసెంట్గా జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొన్ని పబ్ల పైన తనిఖీలు చేశారు, నిబంధనలు పాటించట్లేదు అనేటటువంటి క్రమంలో వాటిని సీజ్ చేశారు. కానీ ఇన్ని గొడవలకు కారణమవుతున్నటువంటి ప్రిజం పబ్ మాత్రం పోలీసులు కన్నెత్తి చూడటం లేదనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సీతారాం బాబుతో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్. అయితే పబ్ బౌన్సర్ల వాదన మరోలా ఉంది. నందకిషోర్ అతని మిత్రుడు నాన్ స్మోకింగ్ జోన్ లోకి వచ్చి వివాదానికి కారణమయ్యారని చెప్తున్నారు బౌన్సర్లు. నా పేరు సదన్ నాయుడు, ఇక ప్రిజం సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ని. రాత్రి 5 మెంబర్స్ టాక్స్ బుకింగ్ తీసుకున్నాము,
వాళ్ళకు స్ట్రిక్ట్లీ రూల్స్ చెప్పినాం, ఇట్లా స్మోకింగ్ ఇక్కడ లోపల అలో లేదు, సపరేట్ స్మోకింగ్ జోన్ ఉందని. వాళ్ళు వాళ్ళకి పైన టేబుల్ ఇచ్చినాం. కొంతసేపు తర్వాత వాళ్ళు కిందికి వచ్చారు. కిందికి వచ్చి స్మోకింగ్ చేస్తుంటే పక్కన ఉన్న టేబుల్స్ వారు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా స్మోకింగ్ చేస్తారని. మేము వచ్చి వాళ్ళకి చెప్పాము, ఇట్లా రిక్వెస్ట్ చేసినాము, అయినా వాళ్ళు వినలేదు. తర్వాత ఏం చేసినామంటే బయటికి రిక్వెస్ట్ తీసుకొచ్చినాం, కానీ వాళ్ళు వింటలేరు. మేము ఆ రిఫరెన్స్ వచ్చినాం, ఈ రిఫరెన్స్ వచ్చి చెప్పారు. దాని తర్వాత మా మేనేజ్మెంట్ పైన ఇట్లా షెట్ ఇట్లా చింపారు. ఇప్పుడు టీవీలో కనిపించేది అది కస్టమర్ కాదు, అది నన్ను నా పైన దాడి చేశారు. ఇక్కడ నైట్ చాలా బ్లడ్ గిట్లు వచ్చింది, చాలా బ్లడ్ వచ్చింది. మా మేనేజ్మెంట్ పైన దాడి చేశారు. పరిగెత్తుంటుంటే వాళ్ళు కింద పడి దెబ్బ తాకినాయి వాళ్ళకి.